ఎట్లా ఉంది ఎంజాయ్ కదా నిజంగా నేను మీ సీను ఏ కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ఇవాళ అయితే మనము మళ్ళీ వాటర్ ఫాల్సే కడుతున్నాం బీర్కుప్పం వాటర్ ఫాల్స్ అనమాట నాగలాపురం నియర్ దగ్గర అయితే ఉంది రోడ్ అయితే ఓకే పర్వాలేదు అనుకోవచ్చు బట్ రోడ్ అయితే నాకైతే నచ్చలేదు కానీ రోడ్ అయితే వెరీ బ్యాడ్ అని చెప్పాలి మేబీ మనం చూడాలి అంటే మీరు రావాల్సిందే ఇక్కడ మీరు విజిట్ చేయాలంటే విజిట్ చేయండి మనం బీర్కొప్ప నుంచి అయితే మనం అక్కడ గుడి దగ్గరికి అయితే మనకి వెహికల్ అయితే వెళ్తుందంట ఫైవ్ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంది ఫైవ్ కిలోమీటర్స్ అన్నారు అంతే కానీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలన్నారు అక్కడ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ అయితే వాటర్ఫాల్స్ దగ్గర అయితే నడవాలన్నారు మనమైతే ఇక్కడ ఇంకో గుడి దగ్గరికి అయితే రీచ్ అవ్వాలా నేను ఇక్కడ ఏ హాయ్ గుడి దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను ఇదే ఎంట్రీ అనమాట మనకు తెలుస్తుంది అక్కడ వెనకాల రెండు బ్లూ కలర్ గేట్ తెలుస్తుంది కదా అదైతే ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ అనమాట బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసిన దాంట్లో అయితే ఇక్కడ ఎక్కువ అయితే చెన్నైలో విజిటింగ్లో ఉన్నారు ఆల్మోస్ట్ నేను తిరిగిన దాంట్లో ప్రతి వాటర్ ఫాల్స్లో అయితే మన చెన్నై బ్రదర్సే అయితే ఎక్కువ అయితే ఉన్నారు మనం వెళ్ళే చోటకంతా చెన్నై వాళ్ళు అయితే ఎక్కువ విజిట్ అయితే చేస్తున్నారనమాట బట్ ఈరోజు నేను చూసిన షాకింగ్ రెండు చూశాను అనమాట ఇవాళ అయితే కారులో వచ్చారు ఒక నాలుగు ఐదు కార్లు అయితే దిగారు వంట సామాన్లు మొత్తం తెచ్చుకునేసారనమాట ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ స్టే చేస్తారు అనుకుంటా నైట్కి బట్ ఎక్కడ స్టే చేస్తారు ఎట్లా ఒకవేళ వర్షం వస్తే ఎట్లా అయితే నాకైతే తెలీదు మనం లోపల వెళ్దాం వాళ్ళని అడిగి తెలుసుకుందాం సరేనా మన అయితే లోపల వెళ్దాం నేను ఎంట్రీ చూపిస్తాను గుడి చూపిస్తాను బట్ ఇక్కడ నుంచి మనం త్రీ కిలోమీటర్స్ అయితే లోపల నడవాల్సి ఉంటుంది వాటర్ఫాల్స్కి మనం త్రీ కిలోమీటర్స్ అయితే లోపల నడవాల్సి ఉంటుంది మనం వెళ్తాను మనం వెళ్దాం చూద్దాం వాటర్ఫాల్స్ సరేనా వీడియోలో అయితే వెళ్ళిపోదాం రండి ఇదే గైస్ ఎంట్రన్స్ అయితే ఇదే చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ గుడి ఇదే మన ఆపోజిట్లో ఒక బ్లూ కలర్ పెయింట్ కనిపిస్తుంది కదా అది గుడి అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ ఒక త్రీ కార్స్ ఉన్నాయి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ ఒక టూ కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ చూడండి అక్కడ వెహికల్స్ టూ వీలర్ అక్కడ పెట్టినారు చాలామంది మనం అక్కడే పెట్టినాం ఆ టూ వీలర్ అయితే అది గుడి అనమాట అక్కడ తెలుస్తాను కదా అది గుడి అనమాట బట్ ఇక్కడ పెద్ద వచ్చి ఒక షాప్ పెట్టుకున్నాడు చిన్న షాపు ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి ఏం విషయం అని తెలుసుకుందాం సరేనా పెద్దయ్యా మన ఇక్కడ నేను షాప్ పెట్టుకున్నావు కదా ఈ ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వేరుకుంటావు నువ్వు నేను 9 గంటలకు వస్తాను ఓకే ఇంటికాడ నుంచి సాయంత్రం 6 గంటలకి క్లోజ్ చేసి వెళ్ళిపోతావు ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా వస్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది నువ్వు చిన్న షాప్ పెట్టుకున్నావు కాబట్టి ఇక్కడ తెచ్చుకున్న ఇక్కడ అన్నం ఎట్లా వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చుకుంటారా లేదా నువ్వు ఏమైనా చేసిస్తావా నువ్వు ఏదో వాళ్ళు తెచ్చుకుంటారు కొంతమంది తీసుకుని పోయి ఆడ వంట చేసుకుని నైట్ లో ఏమైనా స్టే అక్కడ ఉంటారా నైట్ ఎవరో ఒకరిద్దరు నైట్ లోనే ఉంటారు అక్కడ ఒకవేళ వర్షం పడితే వర్షం ఉంటే కూడా వాళ్ళు పట్ట మరి తీసుకుని పోయి అది డేరా మరి వేసుకుని కూడా ఉంటారు అయ్యో రాత్రి ఒక 10-11 గంటలకి ఒక గ్యాంగ్ వచ్చి ఇక్కడ వంట గండి చేసి తినేసి ఉదయం చీకట్ పోయి ఉండదు చూసావా నువ్వు అయితే వస్తారు ఉంటారు నైట్ కూడా స్టే చేసే వాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు చేయొచ్చు అంత లేకపోతే మనకి అక్కడ అంత ఫెసిలిటీస్ అక్కడ అక్కడ అంత మనకు సౌకర్యాలు ఉన్నాయా బాగుంటది ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఉంటాయి అన్నం అయితే వాళ్ళు చేసుకోవాలి నువ్వు తెచ్చి లేవు ఇది అమ్ముకుంటావు చిన్న చిన్న బిస్కెట్స్ ఇంకో వాటర్ బాటిల్స్ ఇవి అమ్ముకుంటావు 9 నుంచి 6 దాకా ఉంటాం అంతే అదే గుడి అక్కడ ఉంది కదా ఆ గుడి అనమాట ఇంత సూపర్గా చూడండి నేను బీరకుప్పంలో ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉందని నేనైతే ఊహించలేదు బట్ అమేజింగ్ అనమాట ఆ గుడికి పెద్ద హిస్టరీ ఉందని చెప్పారు ఆ గుడి మొత్తం మునిగిపోతే అక్కడ ఉంది కదా గుడి ఫుల్గా మునిగిపోతే వర్షం పడదంట అనమాట ఇక్కడ ఇక్కడ వర్షాలు అయితే పడవు అనమాట అని చెప్పారు నాకు తెలీదు మనం అయితే లోపల వెళ్ళి తెలుసుకుందాం సరేనా
ఇలా ఉంది, మనం దీని మీద నడిచిపోవాలి. సరే యూవీలో చూపిస్తాను మీకు. ఇటు చూడండి, దగ్గర దగ్గర 200-300 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా నేను. అలా పైకి వెళ్తే ఎలా ఉంది చూడండి, ఎక్సలెంట్ కదా. అలా కిందకి దింపుతా, సూపర్ కదా వాటర్. అక్కడి నుంచి అయితే దూకాలి కిందకి, బట్ నేనైతే దూకలేను, ఒకడే ఉన్నాను. మీరు కావాలంటే ట్రై చేయండి, ఓకేనా? బట్ సూపర్ సూపర్. ఇక్కడ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి చూడు, చిన్న బటర్ఫ్లైస్, చిన్న చిన్న బ్లాక్ కలర్ బటర్ఫ్లైస్. దాని దగ్గరికి పోతాను. యా సూపర్ కదా. ఇంకా చాలా దూరం నడవాలి. ధైర్యం అయితే వచ్చేసాను నేను, బట్ కొద్దిగా భయంగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు అనమాట. బట్ కొద్దిగా వాటర్ అంటేనే అందరికి భయమే కదా. అవును, ఇక్కడ ఎవరు లేరు. నా ముందు వెళ్ళే వాళ్ళంతా వెళ్ళిపోయారనమాట, ముందులో ముందే వెళ్ళిపోయారనమాట వాళ్ళు. నేను వెనకాల వెళ్తున్నా, సరే ఓపిగ్గా తీసుకుంటూ వెళ్తా అనేసి వెళ్తా ఉన్నా. ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్ అయితే వస్తుంది, చూద్దాం. నాకు ఇప్పుడే ఒక ఇద్దరు అయితే కనిపించారు, ఒక 4-5 మంది అయితే కనిపించారు నా ముందు. మనం వాళ్ళని అయితే వేసి గబాన్ పట్టుకునేద్దాం, వాళ్ళ వెనకాల అయితే మనం ఫాలో అయిపోదాం. లేదంటే మనం నేను వచ్చేదారి పొడవున ఒక ల్యాక్ లాగా ఉంది, చూసాం కదా బ్లాక్ ల్యాక్ లాగా. ఆ బ్లాక్ వాటరు మొత్తం బ్లాక్ వాటరే, బట్ లోపల ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి, బట్ మనుషులు అయితే ఎవరు లేరు. ముందుకెళ్తే కనుక ఎవరు లేరు. మనం అదో ఆ సౌండ్ వినిపిస్తాను కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. సూపర్ కదా వ్యూ, అదిరిపోయింది కదా. నేనైతే తరోడ్గా ఎంజాయ్ చేశాను గాయస్, వెనకాల చూడండి ఎట్లుందో వ్యూ, అయితే అదిరిపోయింది కదా. ఇంకా మన వాటర్ ఫాల్స్ అయితే చేరలేదు, దానికి ముందే అనమాట. వచ్చే దారి పొడుగు ల్యాక్ లాక్ ఉంది. ఇక్కడైతే అస్సాం అంటే అస్సాము, ఒకసారి చూడండి. ఇంకా లాస్ట్ దాకా అస్సాం అయితే వస్తాము, మీరు రండి ఎంజాయ్ చేయండి గాయస్. చాలా చాలా కష్టం గాయస్, నేను వే మిస్ అయిపోయా, వే మిస్ అయిపోయి ఎట్లాగట్లా మళ్ళీ ఫైండ్అవుట్ చేసి అయితే నేనైతే కనుక్కున్నా. మనం మళ్ళీ ఇంకా దిగాలన్నమాట, చాలా దూరం అయితే నేను వే మిస్ అయిపోయాను అనమాట. ఓకేనా, మనం దిగాలి. ఏదో సౌండ్ వస్తుంది, ఒక ఇద్దరు నాకు అనిపిస్తే అట్లా కాదు నా ఇట్లా రానా అనేసి తీసుకెళ్ళారు. వాళ్ళు మిస్ అయిపోయారు అనమాట, వాళ్ళు మిస్ అయ్యి నన్ను తీసుకెళ్తున్నారు. మనం ఇవే అనుకుంటాను, సందే చాలు చెమటలు కారిపోతున్నాయి కదా, చూసారా చెమటలు కారిపోతాయి, చెమటలు అయితే కారిపోతాయి. కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటే కొట్టాలంటే చెమటలు కారిపోతాయి. జాగ్రత్తగా దిగాలి, జాగ్రత్తగా అడుగులు పెట్టాలి, ఎందుకంటే సీసా పెంకులు ఉంటాయన్నమాట. జాగ్రత్తగా అడుగులు పెట్టాలి, సీసా పెంకులు ఒక్కటెక్కిన ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకుపోయారు ఎవరు లేరు. అర్థమైందే, దిగుతున్నా, వచ్చేసాను వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. బట్ అంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు, దూకుతుంది. ఓకే ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా, మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నా చెమటలు చూసే ఎట్లా కరెక్ట్ ఉంది. ఏ గాయ్స్, నేనైతే దారి అయితే మిస్ అయిపోయాను, నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా అతనైతే నాకు అక్కడ కనబడ్డాడు అనమాట, మిస్ అయిన దారి. అతను మిస్ అయ్యాడు, బట్ ఆయన వెనకాల నేను ఫాలో అయితే ఇక్కడికి చేరుకున్నాను. బట్ ఇక్కడ కూర్చున్నాను, ఇంకా అయితే వెళ్ళలేదు, కొద్దిగా టైర్డ్ అయితే ఉంది. ఇప్పుడు బిస్కెట్ అయితే తిన్నాను, వెళ్తాను, వెళ్తి మీకు ఆ అందమైన ప్లేస్ అయితే చూపిస్తాను. బట్ ఇక్కడైతే ఫ్యామిలీస్ కూడా ఒక 2 ఫ్యామిలీస్ అయితే వచ్చున్నారు. వాళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారైతే నాకైతే తెలీదు, బట్ నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటాను, మీకు చెప్తాను. బట్ ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు, బట్ ఇంత దూరం వాళ్ళు కష్టపడి వస్తున్నారంటే ఎంజాయ్ కోసం అనుకుంటాను. అక్కడికి వెళ్తాను కిందకి, మీకైతే వీడియో అయితే నీట్గా అయితే చూపిస్తాను. బట్ ఈ ప్లేస్ అయితే అస్సామే నిజంగానే. ఫ్యామిలీ నీట్గా అయితే స్విమ్ చేయొచ్చు, అంటే చిన్న చిన్న కొండల మధ్యలోనే కూర్చొని నీళ్ళలో కూర్చోవచ్చు. బట్ కిందకైతే
ఎక్కడ తెలిసి ఉండాల్సింది కిందకి దిగాల్సింది. సరేనా, అక్కడికైతే వెళ్తాను, వీడియో వస్తాను. బట్ ఈరోజు అయితే సేమ్ చెంపలు అయితే కారిపోయినాయి. సరేనా, వెళ్దాం గాయస్. నేనైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకున్నా, బట్ ఓకే అనొచ్చు. పైనుంచి అయితే నీళ్ళు అయితే దూకడం లేదు, రాళ్ళ పైనుంచి అయితే జస్ట్ వే, ఒక వే టూ వేస్ ఉన్నాయి కదా వెనకాల తెలుస్తుంది, ఆ టూ వేస్ అయితే నీళ్ళైతే వస్తున్నాయి. బట్ సాడ్ అని చెప్పుకోవాలి. బట్ ఇంకా మనం పైకి వెళ్తే కనుక పైన అయితే ఇంకా చాలా వాటర్ ఇలాగ పైనుంచి అయితే దూకుతుంది అని చెప్పారు. మీరు పైకి వెళ్ళండి, నాకైతే అంత ఓపిక అయితే లేదు. వై బికాస్ నేనైతే ఫుడ్ తెచ్చుకోలేదు. ఇక్కడైతే వాళ్ళు వండుకొని తింటున్నారు, ఆల్మోస్ట్ అలా వచ్చేస్తున్నారు, పైకి అయితే దిగుతున్నారు. ఆల్మోస్ట్ అలా అన్ని ఫాల్స్లో అయితే అంతే అనమాట. బట్ నేనేమనుకున్నానంటే ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాను, బట్ ఇక్కడైతే ఫుడ్ దొరకలేదు. నేను ముందే ఆ పెద్ద ఆయన అడిగాను కదా, మీకు అది చూస్తే ఐడియా ఉంటుంది. నేను కింద అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను, మీరు చూడండి, అసమ్గా ఉంటుంది. మీరు పైకి వెళ్ళాలంటే మీరు పైకి వెళ్ళచ్చు. ఇంకా ఇది బీరకుప్పం అనమాట, బీరకుప్పం వాటర్ ఫాల్స్. సరే చూసారా, ఇది అనమాట. ఇదే అనమాట, అక్కడ ఇది నుంచి అయితే లేదు, మన పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు పైకి వెళ్తే కనుక చూడొచ్చు ఇంకా వాటర్ ఫాల్స్. ఇక్కడైతే ఎక్కువ మంది అయితే ఫ్యామిలీస్ అందరూ ఇక్కడైతే ఇక్కడే ఉంటున్నారు. సరేనా, ఏ హాయ్ హలో, ఏ గాయ్స్, ఈ బీరకుప్ప వాటర్ ఫాల్స్ అయితే ఎండుకైతే వచ్చేసింది. ఎందుకంటే ఇంకా నేను పైకి అయితే నడవలేను. మీకు ఓపిక ఉంటే కనుక మీరు పైకి అయితే వెళ్ళచ్చు. ఇంకా చాలా ఇలా వాటర్ అయితే దూకుతుంది, చాలా 4-3 ప్లేసెస్ అయితే పైకి దూకుతుంది అంటున్నారు. బట్ నేనైతే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడికే టైం అయితే 1:30 అయిపోయింది. బట్ నేనైతే లంచ్ అయితే తెచ్చుకోలేదు. బట్ ఇక్కడైతే లంచ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తింటున్నారు. బట్ నేనైతే దగ్గర కాబట్టి అయితే నేను వచ్చాను, బట్ లాంగ్ ఉంది. మీరు ముందే డిసైడ్ అయితే మీరు రండి. ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. అందరూ స్టిల్ దెన్ బాయ్. నేను మీ సీను, జై హింద్.